ప్రజలు మూఢనమ్మకాలన్నీ రోడ్డు భద్రతపై అశ్రద్ధ చేసి విలువైన ప్రాణాలను పోగొట్టుకోవద్దని శబరిమల సీఎం సంతోషం తెలిపారు. ఈరోజు శబరిమల పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడుచింతలపల్లి మండలం ఉద్దమరి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ సైబరాబాద్ జాగృతి కళామండలి తరఫున కొన్ని ప్రదర్శనలు ఇచ్చారు. ఆ ప్రదర్శనలతో ప్రజల్ని అవగాహన కల్పించేందుకు ఐ మీన్ అంటే మనం ఎవరి మిత్రులు నమ్మే ఓటీపీ చెప్పకూడదు. అంటే మన ఫోన్స్కి వచ్చే మెసేజెస్ ఓటీపీ చెప్పకుండా ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా మూఢనమ్మకాలకు ఏ విధంగా బలి కాకూడదని, అదేవిధంగా చిన్నపిల్లలకు ఐ మీన్ మైనర్లకు వెహికల్స్ ఇవ్వడం, తద్వారా వారి ప్రాణాలపై తెచ్చుకోవడం, సో ఇలాంటి వాటిపై ఈరోజు ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఈ ప్రదర్శన చేసిన వాళ్ళు అంటే ఐ మీన్ సైబరాబాద్ జాగృతి కళా బృందం ఏదైతే ఉందో ఎవరైతే ప్రదర్శన చేశారో వాళ్ళంతా పోలీసు వారు కావడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి కూడా ఎంతో కృషి చేస్తున్నారు. అందుకోసం ఏకంగా వారే ఐ మీన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళే కానిస్టేబుల్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, సో వాళ్ళు ఆసక్తి ఉన్నవారు వాళ్ళే ప్రజలకు తెలియజేసేందుకు, ఎవరికైతే ప్రజలకు తెలియజేయాలని మరింత అంటే కళారూపంలో చెప్పాలని ఎవరికైతే ఉందో వాళ్ళే కళారూపంలో వచ్చి మరీ చెప్తున్నారు. సైబరాబాద్ కళా బృందం వారు ఈరోజు మీ ముందు చాలా విషయాలు చెప్పారండి. మరి మీకేమర్థమైందో చాలామంది మీకేమర్థమైందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒకటే చెప్తున్నాను, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్న విషయం నేర్చుకోండి. మీ అమ్మాయి సెల్ ఫోన్ ఎక్కువ వాడుతుందా, తన ప్రవర్తనలో తేడా వచ్చిందా, అలాగే మీ అమ్మాయి మూడీగా ఉంటుందా, ఇలాంటి గమనించినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి పోలీస్ స్టేషన్ పోతే మా పరువు అవుతుందని చెప్పి ఊళ్ళలో ఈ పట్టింపులు పరువు కులము చాలా ఎక్కువగా ఉంటాయండి. దయచేసి మా పోలీస్ స్టేషన్ రాకున్నా కానీ మీరు 1100 ఫోన్ చేసి సిటీమ్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉంటారు ఎప్పుడు కూడా, మీకున్న ప్రాబ్లమ్ను సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులకు అంటే సిటీమ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు సివిల్ డ్రెస్లోనే మీ ఇంటికి వచ్చేసి మీ యొక్క ప్రాబ్లం ఎవరికి చెప్పకుండా మీ ఇంటి బంధువుల్లాగానో లేకుంటే మీ దూర బంధువుల్లాగానో మామూలు సివిల్ డ్రెస్లోనే వచ్చి మీకున్న ప్రాబ్లమ్ను సాల్వ్ చేసి వెళ్ళిపోతారండి. అంతేగాని మా పరువు అవుతుందని చెప్పేసి మీ అమ్మాయిని అలాగే తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోద్ది. ఆ ప్రాబ్లం ఎక్కువైపోయిన తర్వాత మొత్తం పక్క వాళ్ళందరికీ కలిసి పరువు పోద్ది. దయచేసి ప్రాబ్లం చిన్నది ఉన్నప్పుడే 100 కాల్ చేసి సిటీఎం యొక్క సహాయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకటి, రెండోది ఎస్పెషల్లీ మేము ఈ రోడ్ సేఫ్టీ గురించి పిల్లల్ని 20 సంవత్సరాలు పెంచుకుంటామండి, అల్లరి ముద్దుగా పెంచుకుంటాము, వాళ్ళకి బైక్ కొనిస్తాము, 5000 ఫోను 10000 ఫోన్ కొనుక్కోగానే దానికి ఒక స్క్రీన్ గార్డ్ వేసుకుంటాము, అరే నా ఫోన్ వలిగిపోతుంది అని చెప్పేసి. మరి ఒక ఫోన్ కొనుక్కుంటేనే అంత ఆలోచించే వాళ్ళు జీవితంలో ఒకసారి మన తల వగిలినా కానీ, జీవితంలో ఒకసారి మనిషి చనిపోయినా కానీ తిరిగి రారండి. 10000 ఫోన్ పోతే 20000 ఫోన్ కొనుక్కోవచ్చు, 20000 పోతే డబ్బులుంటే 50000 కొనుక్కోవచ్చు, కానీ బండి మీద పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోరండి, ఎస్పెషల్లీ యూత్. మరి ఆ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చిన్న యాక్సిడెంట్ కాగానే టక్కన అతను పోయి రోడ్ మీదనే పడతాడండి, పడగానే ఫస్ట్ హెడ్ ఇంజురీ అండి, హెడ్ ఇంజురీ కాగానే కోమాలోకి వెళ్ళిపోతాడు. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా నా కొడుకు కానీ లేకుండా మా కొడుకు లేకుండా మా అల్లుడు లేకుండా మా ఇంటి పెద్ద వస్తారనుకుంటారు, కానీ అతను తిరిగి రాడు. ఫైనాన్షియల్గా కూడా అంటే ఆర్థిక పరంగా కూడా ఒక హాస్పిటల్కి వెళ్తే దాదాపు లక్షల్లో చెల్లించాలి, అది చెల్లించే పరిస్థితి చాలామందికి ఉంటుంది, ఉండకపోవచ్చు. మరి అంత పరిస్థితి రాకుండా ఉండడానికి ఈ ఆర్డినరీ హెల్మెట్లు కాకుండా ఐఎస్ఐ మార్కున్న హెల్మెట్లు వాడితే మన యొక్క ఫ్యామిలీ మెంబర్ని రక్షించుకోవచ్చు, తర్వాత అలాగే ఇంటిలో పెద్ద కోల్పోతే ఆ ఇంట్లో ఏ కార్యక్రమం కూడా ఆనందంగా ఉండదండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతారు, ఒకటి పక్కింటి వాళ్ళు పట్టించుకోరు, చుట్టాలు పట్టించుకోరు, ఎవ్వరు రానండి మీ దగ్గరికి, మీ ఫ్యామిలీ బాధ్యత మీరే చూసుకోవాలి. అందరు బాగున్నప్పుడు అంతా బాగుంటుంది, ఏదైనా చిన్న తేడా ఇంట్లో పెద్ద చనిపోయినా కానీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేకున్నా కానీ ఎవ్వరు మీ దగ్గర రారు. సో మీ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కానీ ఈ మందు ఎస్పెషల్లీ ఊళ్ళలో నాకు అప్పులు ఉన్నాయని చెప్పేసి మందు తాగడాలు, నాకు ప్రాబ్లం ఉందని చెప్పేసి మందు తాగడము, మందు అంటే మీన్స్ లిక్కర్, సరే ఇవి తాగిన తర్వాత పొద్దున్నేసరికి ప్రాబ్లమ్స్ తీరిపోతాయా, మళ్ళీ యథావిధిగా అదే ప్రాబ్లమ్స్ ఉంటాయి.
యథావిధిగా మళ్ళీ మన పని చేసుకోవాలి. వీరుడు వచ్చి చేయడం, మరి మందు దాగి బండి నడపడము, మందు దాగి రోడ్డు మీద తిరగడము, తర్వాత మందు దాగి కారు నడపడము. మా సిపి సార్ ఒక మాట చెప్పారు, ఈ దేశంలో టెర్రరిస్టుల కంటే మందు నడిపి మందు తాగి బండి నడిపే వ్యక్తులే టెర్రరిస్టుల కంటే చాలా డేంజర్ అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే మా సార్ ఆ మాట, ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్టులు దేశంలో ఏదో ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని వచ్చేసి కొంతమందిని చంపాలని చూస్తారు, కానీ మందు తాగిన అతనికి ఏముండయండి అవి, ఎవడు దొరికితే వాడిని గుద్దుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు, అంటే రోడ్డు మీద ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటాడు. సో దయచేసి ఎవరు మందు తాగి బండి నడపకండి, దయచేసి ఎవరు కూడా బండి తాగి రోడ్ల మీద తిరగకండి. మన ఉద్దమరి గ్రామ సర్పంచ్కి, తర్వాత ఉన్న గ్రామ సర్పంచులందరికీ మా విన్నపం ఏంటంటే, మీ యూత్ పిల్లలకు, ఎస్పెషల్ మీ పిల్లలకు, అంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్తేనే ఏంటారండి, తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితులు ఎంకరేజ్ చేయకూడదు పిల్లల్ని, మైనర్కి అసలే బండి ఇవ్వకూడదండి. గ్రామ సర్పంచ్కి, తల్లిదండ్రులకు, తర్వాత ఇక్కడున్న యూత్కు, తర్వాత పేరెంట్స్కు అందరికీ చెప్తున్నాము, మైనర్స్కు 18 సంవత్సరాలు నిండని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బైక్ ఇవ్వకండి. బైక్ ఇచ్చినట్టయితే 10 సంవత్సరాలు జైలు శిక్షకు మీరు అర్హులు. ఆల్రెడీ షామీర్పేటలో ఒక అతను చనిపోయాడు, 9th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి, చనిపోయాడు. చనిపోతే వాళ్ళ ఫాదరు అతను బండి ఇచ్చాడు, కానీ అతను డ్రైవింగ్ లైసెన్స్ లేదు. అలా ఫాదర్ మీదనే కేసు బుక్ చేస్తామండి, ఈ 2-3 రోజుల్లో వాళ్ళ ఫాదర్ని కూడా జైలు పంపిస్తామండి. దాదాపు 10 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంటుంది ఆ విషయంలో. మా తరఫున ఏంటంటే రిక్వెస్ట్, ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు బండి ఇవ్వకండి, తాగి బండి నడపకండి, అలాగే ఈ హెల్మెట్ లేకుండా కూడా బండి నడపకండి. వైన్స్ అనేది బంద్ చేయాలంటే ఇది ఈ ఊర్లోనే ఏర్పాటు చేయడానికి కూడా ఒక కారణం ఉంది. గతంలో ఒక 2 మంత్స్ బ్యాక్, 2 నెలల క్రితం మన సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ సార్ ఈ ఊరికి, మీ ఊరికి రావడం జరిగింది. ఆ సమయంలోనే సార్ నిర్ణయం తీసుకొని ఈ ఊర్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో, ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు వాళ్ళని ఏ విధంగా చైతన్యపరచాలనే ఉద్దేశంతో వీళ్ళంతా తమ యూనిఫామ్ని వదిలేసి ఈ విధంగా మీ ముందు నటీనటులుగా బయటకు వచ్చి మిమ్మల్ని చైతన్యపరిచే ఉద్దేశంతో మీ గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి దయచేసి వీళ్ళు ఏవైతే తమ ప్రదర్శనల రూపంలో మీకు చెప్పారో ఆ అన్నింటినీ మీరు అవగాహన చేసుకొని మీ పిల్లలకు కానీ మీ భర్తలకు కానీ వాళ్ళకు కూడా ఏం నేర్చుకున్నారనేది మీరు వాళ్ళకి చెప్పి, పిల్లలను ఎట్టి పరిస్థితులలో, పిల్లలకు లైసెన్స్ లేని పిల్లలకు బండ్లు ఇవ్వద్దు. ఎందుకంటే గత 2 సంవత్సరాల కాలంలో మన సైబరాబాద్ పరిధిలో కేవలం హెల్మెట్ లేకపోవడం వల్లనే 779 మంది చనిపోయారండి. 779 మంది, ఒక కుటుంబ పెద్ద ప్రాణం కోల్పోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. రోడ్డున పడ్డదంటే మళ్ళీ అంత ముందైతే ఏదైతే మన పరిస్థితి కొంచెం గట్టిగా ఉందో ఆ తర్వాత మనం అటువంటి పరిస్థితి మళ్ళీ రాదు. ఇంటి పెద్ద కోల్పోతే ఏ విధంగా ఉంటుంది అనేది ఆ కుటుంబానికే తెలుస్తుంది. మీకు తెలిసే మీ చుట్టుపక్కల, మీ ఉద్దమరిలో కానీ, ఈ పక్కన కేశవాపూరు, తర్వాత ఎంసీపల్లి, ఈ చుట్టుపక్కల గ్రామాలలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. చాలామంది మీకు తెలిసిన వ్యక్తులు, మీ చుట్టుపక్కల కుటుంబ సభ్యులు కానీ, మీ పక్కన వాళ్ళు కానీ. కాబట్టి దయచేసి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సైబరాబాద్ సిపి సజ్జనార్ సార్ గారి ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలన్నిటినీ మీరు ఈ ప్రదర్శన ద్వారా నేర్చుకుని మీ పిల్లలకు నేర్పి వాళ్లకు హెల్మెట్ లేకుండా కానీ, లైసెన్స్ లేకుండా కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళొద్దని దయచేసి మీ గ్రామంకి వచ్చి మీ ముందు, మీ అందరి ముందు నిలబడి మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయచేసి మళ్ళీ ఇటువంటి పరిస్థితి ఎవరికి, ఏ కుటుంబ సభ్యులకు రావద్దనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చామండి. మా ఈ ఆవేదన ఏదైతే ఉందో అర్థం చేసుకొని మీరంతా ముందుకు సాగుతారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సిఐ సంతోష్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.